Hello guys, welcome back to another new video. So guys, here is what I'm searching 2017 edition 2020-21. So first, I'm going to locate the ad. So first, I'm going to show you the ad. So okay guys, I'm going to add the ID. I'm going to show you the ID. సో ఇదైతే 2017 ఆడుతున్నాడు, లేకపోతే ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు, లేకపోతే అక్కడ మామూలుగా ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసాము చూద్దాం. సో మనమైతే ఓకే అయితే ప్రెస్ చేసేద్దాం. సో ఓకే, ఇక్కడైతే 30 డేస్ ఎగో అయితే కనబడుతుంది అనమాట. సో ఇన్స్పెక్ట్ అయితే చేసి చూద్దాం. సో ఇన్స్పెక్ట్ చేసి చూస్తే చూసుకోవచ్చు ఇక్కడ సకూరా బ్యాచెస్ అయితే ఉన్నాయి. సో గిల్డ్ అయితే చూసుకుంటే గిల్డ్ మెంబర్స్ ఎవరైతే ఆడట్లేదు అనమాట. సో కేడిరేషన్ అన్ని చూద్దామంటే కేడిరేషన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. హెడ్షాట్స్ అయితే 7, హెడ్షాట్ రేట్ కూడా అంత బాగాలేదు అనమాట. సో సోలో చూసుకుంటే హెడ్షాట్ రేట్ 30% అయితే ఉందన్నమాట. సో బాగా అయితే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. సో మనమైతే కాకపోతే గేమ్ అయితే వదిలేసాడు అనమాట. సీజన్ 1 అని చెప్పుకోవచ్చా గైస్? నాకైతే అర్థం కావట్లేదు. ఇతను సీజన్ 1 ఇప్పుడు ఆడుంటే సీజన్ 1 నుంచి ఆడుతున్నాడా ఎవ్వరు అనుకోరు. సో ఓకే, నెక్స్ట్ ఐడీలోకి అయితే వెళ్ళిపోవడం గాయస్. సో ఓకే గాయస్, మనమైతే నెక్స్ట్ ఐడీ అయితే ఇక్కడైతే లొకేషన్ అనమాట. సో నెక్స్ట్ ఐడీ వచ్చేసి ఇదే అనమాట. సో అప్పుడైతే మనమైతే సీజన్ 1లో అయితే ఇతనైతే నేను చూశాను అనమాట. అంత స్క్రీన్ షాట్ తీయలేదు కానీ నేనైతే ఐడీ అయితే ఇక్కడ నొక్కాను అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఇతను గేమ్ ఆడుతున్నాడో లేకపోతే మానేసాడా అని. సో ఓకే ఓకే, ఒకటే ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డిఎక్స్ అని అయితే ఉంది, ఆర్డిఎక్స్ అనఆర్ఎఫ్ఎఫ్ అని. సో ఓకే, ఇన్స్పెక్ట్ చేసి చూస్తే మనకైతే అన్ని బ్యాచెస్ అయితే కలెక్ట్ చేసేదన్నమాట. సో చూసుకోవచ్చు సీజన్ 4 అసెన్షన్ స్కార్ఫ్ అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు గిల్డ్ అయితే చూసుకోవచ్చు, గిల్డ్ లీడర్ కూడా నాకైతే అనిపిస్తుంది. ఇతనైతే ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనుకుంటున్నాను నేనైతే. సో ఆర్జెక్స్ ఈ స్పోర్ట్స్ అనేది ఉంది. సో గ్లోరీ కూడా చూసుకోవచ్చు 32 ల్యాక్స్ గ్లోరీ అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు కేర్ రేషియో అయితే చెక్ చేయాల్సిన అవసరం లేదు. చూసుకోవచ్చు ఐడి చూస్తేనే ఇలా ఉంది. సో కేర్ రేషియో అయినా చూస్తే ఇంకా పిచ్చకపోద్ది అనమాట. సో ఓకే, మనమైతే నెక్స్ట్ ఐడీలోకి అయితే వెళ్ళిపోద్దాం. సో ఓకే గైస్, మనమైతే నెక్స్ట్ ఐడీ అయితే ఇక్కడైతే కొట్టేసామన్నమాట. సో ఇప్పుడైతే ఓకే నొక్కైతే చూద్దాం ఇప్పుడు కరెంట్లీగా గేమ్ ఆడుతున్నారా లేకపోతే అన్ఇన్స్టాల్ చేస్తాడా అని. సో ఓకే, ఓ ఇట్స్ విష్ణు అంట. సో కే టీమ్ ఎక్స్ అని ఉంది. సో ఇన్స్పెక్ట్ చేసి చూస్తే చూసుకోవచ్చు సీజన్ 1 సీజన్ 2 కాంబినేషన్ చూసుకోవచ్చు. కాంబినేషన్ అయితే ఓపి కిరాక్ ఉందన్నమాట. సో క్యాష్కోర్ ర్యాంక్ అన్నీ చూసుకుంటే సీజన్ 1 సీజన్ 2 కాంబినేషన్ అయితే వేసాడనమాట. సో ఎక్స్ మోహిత్ అంట. సో పెద్ద గిల్ అనుకుంటా. ఓకే, మనమైతే కెరీర్ ఇష్యూ అనేది చూద్దాం. కెరీర్ ఇష్యూ పాత వాన మెయింటైన్ చేస్తుందన్నమాట. సో హెడ్షాట్ రేట్ చూసుకుంటే హెడ్షాట్ రేట్ అంటారు లేరనమాట. సో ఓకే, డిఎల్లో చూసుకుంటే హెడ్షాట్ రేట్ 19% అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు ఎంత బాగా ఆడుతున్నాడు. పైగా సీజన్ 2 సీజన్ 1 కాంబినేషన్ అయితే ఎక్కిరా కనిపిస్తుంది. ఇదే కనుక నా దగ్గర ఉంటే అసలు గేమ్ అన్ఇన్స్టాల్ అయితే చేయనమాట. సో ఓకే, మనమైతే నెక్స్ట్ ఐడీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, నెక్స్ట్ ఐడీ మనమైతే ఇక్కడ 6 కొత్తలు మర్చిపోయాను అనమాట, గుర్తుంచుకోలేకపోతున్నాను అనమాట. సో ఓకే గైస్, నెక్స్ట్ డే అయితే ఇక్కడైతే మనమైతే లొకేషన్ అనమాట. సో ఓకే, నొక్కైతే చూద్దాం కరెంట్గా గేమ్ ఆడుతున్నాడో లేకపోతే అన్ఇన్స్టాల్ చేస్తాడు అని. సో ఓకే, గేమ్ అయితే ఆడుతున్నాడు. సో పెద్ద ఇది ఓల్డ్ అవతార్ అని బ్యానర్ అనమాట. సో చూసుకోవచ్చు అన్నీ అంతే అన్ని ఎలైట్ పాస్ అయితే తీస్తాడు అనమాట. ఓ మై గాడ్, ఇక్కడి నుంచి వస్తున్నాడు అంటే ముందటి నుంచి రావాలి కానీ. సో చూసుకోవచ్చు చేతిలో ఎంబండ గాయస్, చూసుకోవచ్చు వీ బ్యాచ్. సో వీ బ్యాచ్ గిల్ అయితే ఉన్నాను అనమాట. సో ఎంత దారుణం. సో వీ బ్యాచ్ గిల్ అయితే ఉన్నాడు అనమాట. సో అంటే కంటెంట్ అయితే దొరికేసింది అనమాట. సో వీ బ్యాచ్ చూసుకోవచ్చు యారో ఏకే అనమాట. సో యూట్యూబర్ అనుకుంటా లేకపోతే ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనుకుంటా. సో వీ బ్యాచ్ అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు ఇతనైతే వీ బ్యాచ్ గిల్ అయితే ఉన్నాడు. వర్క్ హార్డ్ ఎవ్రీడే ఇన్స్టా యారో ఇన్సిన్ అంట. సో ఓకే, కేడి రేషియో అన్నీ చూసుకుంటే కేడి రేషియో 4.19 ఉందంత ఉందన్నమాట. సో సరిగ్గా లేరనిపిస్తుంది. సో ఓకే, హెడ్షాట్ రేట్ కూడా అంత సరిగ్గా లేదు. గేమ్స్ ఇది ఆడుతుందన్నమాట. టాప్ అప్ అయితే చాలా అంటే చాలా చేస్తాను అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నాను అనమాట. డైమండ్ 5 కొంచెంలో చేసి ఉంటే గ్రాండ్ మాస్టర్ వెళ్ళిపోవచ్చు. సో లేకపోతే గ్రాండ్ మాస్టర్కి వెళ్ళి మైనస్ అయితే పెట్టించుకోవచ్చు. సో ఓకే, నెక్స్ట్ ఐడీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, నేనైతే నెక్స్ట్ ఐడీ అయితే కొత్తగా అనమాట 40. ఓకే గైస్,
69 లెవెల్ అయితే ఉంది కానీ కాకపోతే గేమ్ అయితే మానేసాడు అనమాట. ఇన్స్పెక్టర్ చేసేది చూద్దాం. సో ఓకే, సో చూసుకోవచ్చు ఇక్కడ M1007 స్కిన్ అయితే ఉంది. సో గేమ్ అయితే ఎందుకు ఆపేసాడు నాకు తెలియదు అనమాట. సో ఇంత మంచి ఐడి ఉన్నా కానీ ఆపేస్తారు ఎందుకు నాకైతే అర్థం కాదు. పై అయితే చూస్తుంటే Season 1 నుంచి ఆడతారని కూడా అనిపించట్లే. చూసుకోవచ్చు బ్యాచెస్లో కానీ సో కలెక్షన్లు కానీ ఏమి వేసుకోలేదు అనమాట. Season 1 నుంచి ఆడుతున్నాడని నాకు అయితే అసలు అర్థమే కావట్లేదు. సో ఓకే, కేడి రేషియో అని చూద్దాం. కేడి రేషియో కూడా బాగానే మెయింటైన్ చేస్తాను. హెచ్ఆర్లో చూసుకుంటే 25% అయితే ఉంది స్క్వాడ్లో అయితే. సో ర్యాంకుల్లో చూసుకుంటే ర్యాంక్డ్ అయితే ఒక గేమ్ కూడా ఆడలేదు అనమాట, క్లాసిక్ కూడా. సో గేమ్ అయితే ఆపేసాడు అనమాట. సో క్లాస్ స్క్వాడ్లో చూసుకుంటే మనమైతే క్వార్టర్ కిల్ 25, ట్రిపుల్ కిల్ 127, డబుల్ కిల్ అయితే 577, ఎన్విపి అయితే 269 అయితే వచ్చాను. విన్ రేట్ 63% అయితే ఉంది. హెచ్ఆర్ రేట్ చూసుకుంటే 33.89 ఉంది. సో మనం మెయింటైన్ చేస్తున్నాం. కాకపోతే ట్రాపికల్ ప్యారెట్ కూడా ఉందన్న. సో ఇంకేం చేయలేము, వీళ్ళైతే గేమ్ అయితే ఆవేశారనమాట. సో ఇదిగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు సెలవు, టాటా బాయ్.